हाई फ्रेंड्स चपे टापिक कंबशन आफ फ्यूल्स फ्यूल्स अने त्री टाइप्स अन्ट फस्ट वन सालिड्स गैसेस एंड लिक्विड्स मन माटा टापिक सालिड्स एंड गैसेस लिक्विड्स ओके ना सालिड्स अने यूनिट्स की केजेस उ गैसेस की मीटर क्यूब अंटे वॉल्यूम्स मास ओके ना मास यूनिट्स सिटी केजेस एंड वॉल्यूम्स यूनिट्स मीटर क्यूब्स ओके ना टू टाइप्स ऑफ कंबशन ऑफ फ्यूल्स उठाई सॉलिड्स गैसेस मुझे मन सॉलिड्स ओके ना मुझे सॉलिड्स अंटे कंबशन ऑफ फ्यूल्स अंटे को फ्यूल एदो कार्बन एदो समथिंग दाने बर्न चेयर की एंत अमाउंट ऑफ ऑक्सीजन कावाली अने चपड़ने कंबशन ऑफ फ्यूल्स अंट అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్గా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సి ప్లస్ ఓ టూ గివ్స్ రైజ్ టు సిఓ టూ, మనకు తెలిసిన ఈక్వేషన్ కదా. ఇది కార్బన్ అనేది ఒక మోల్ ప్లస్ ఈ ఆక్సిజన్ అనేది ఒక మోల్ గివ్స్ రైజ్ టు ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది కూడా ఒక మోల్. అంటే ఇప్పుడు చూద్దాం ఈ కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత? సిక్స్. కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ సిక్స్. దాని మాలిక్యులర్ వెయిట్ ఎంత? సిక్స్. అంటే ఏదైతే ఏదున్నా సరే, ఏ ఆటోమిక్ నెంబర్ అయినా సరే దాని మాలిక్యులర్ వెయిట్ అనేసరికి టూ టైమ్స్ వస్తుందన్నమాట. అంటే సిక్స్ కదా కార్బన్ మోనాక్ అంటే కార్బన్కి, కాబట్టి మాలిక్యులర్ వెయిట్ ఎంత అవుతుంది? ట్వెల్వ్. ప్లస్ ఈ ఓ టూ, ఓ అంటే ఎంత? ఆక్సిజన్కి ఎయిట్. మాలిక్యులర్ వెయిట్ ఎంత అవుతుంది? సిక్స్టీన్. అంటే ఎయిట్ ప్లస్ టూ, ఎయిట్ ప్లస్ డబుల్ అన్నమాట, ఎయిట్కి డబుల్ చేస్తే సిక్స్టీన్. సిక్స్టీన్ ఇంటూ టూ ఎంత? థర్టీ టూ. గివ్స్ రైజ్ టు సిఓ టూ. ఈ టూ ప్లస్ చేసినా 44 రావాలి. ఇది టూ ప్లస్ చేస్తే 44. ఈ 44 వచ్చిందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి 44 వచ్చిందో చూద్దాం. ఇక్కడ సి అంటే ఎంత? సిక్స్. సిక్స్ డబుల్ చేస్తే 12. ప్లస్ ఈ ఓ కదా, ఈ ఓ టూ, ఈ ఓ అన్నాం కాబట్టి ఆక్సిజన్ ఎంత? ఎయిట్. ఎయిట్ ప్లస్ డబుల్ చేస్తే 16. 16 ఇంటూ టూ 32. అదే కదా రాసుకున్నాం, దట్ ఈక్వల్ టు 44. ఈ 44 ఇక్కడ వచ్చింది కదా. ఈ ఈక్వేషన్ అనేది కంబషన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ చూసుకుంటే 12 అంటే 12 32, 12 ప్లస్ 32 ఈక్వల్ 44 వచ్చింది కదా. ఇప్పుడు ఇది 1 కేజీ తీసుకుందాం. అంటే ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో బై 12, ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్తో డివైడ్ చేద్దాం. ఇక్కడ 12 బై 12 చేస్తే 1 వచ్చింది కదా, 1 కేజీ. ప్లస్ ఇక్కడ 32 ఉంది, అంటే 32 డివైడ్ బై 12 చేద్దాం. 4 3 4 3 4 8 4, అంటే 8/3 వచ్చింది. అంటే 8/3 కేజీ గివ్స్ రైజ్ టు 44 కదా. 44/12 చేద్దాం. ప్రతి నెంబర్తో ఫస్ట్ ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్తో ప్రతి దానికి డివైడ్ చేయాలన్నమాట. 44/12 అంటే 4 3 4 11 సార్, అంటే 11/3 వచ్చింది కదా, 11/3 కేజీ. దీని అర్థం చూడండి ఒకసారి. ఒక కేజీ ఆఫ్ కార్బన్ని, ఒక కేజీ ఆఫ్ కార్బన్ని బర్న్ చేయడానికి 8/3 కేజీ ఆఫ్ ఆక్సిజన్ రిక్వైర్డ్ అవుతుంది టు ప్రొడ్యూస్ 11/3 కేజీ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. అర్థమైందా? ఇక్కడ చూడండి, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ టర్మ్స్ రాశాను అనమాట. అంటే ఒక వన్ కేజీ ఆఫ్ కార్బన్ ఈజ్ బర్న్ బై యూజింగ్ 8/3 కేజీ ఆఫ్ ఆక్సిజన్ టు ప్రొడ్యూస్ 11/3 కేజీ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. ఓకేనా? అంటే ఒక కేజీ ఆఫ్ కార్బన్ని బర్న్ చేయడానికి మనకి 8/3 కేజీ ఆఫ్ ఆక్సిజన్ రిక్వైర్ అవుతుంది. అండ్ టు ప్రొడ్యూస్ ఎయిట్ ప్రొడ్యూస్ అవుతుంది అంటే సిఓ టూ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది 11/3 కేజీ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్తున్నాను అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే 2CO ప్లస్ O2 గివ్స్ రైజ్ టు 2CO2. ఓకేనా? ఇప్పుడు చూద్దాం ఈ 2CO అన్నాం, అంటే ఇది 2 మోల్స్ ప్లస్ 1 మోల్ గివ్స్ రైజ్ టు 2 మోల్స్. అంటే ఈ CO అంటే కార్బన్ మోనాక్సైడ్, 2 మోల్స్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ ప్లస్ 1 మోల్ ఆఫ్ ఆక్సిజన్ గివ్స్ రైజ్ టు 2 మోల్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ టు ప్రొడ్యూస్ అవుతుంది చెప్తున్నామాట. ఇప్పుడు టూ ఇంటూ ఈ సి అంటే ఎంత? 12 కదా. అంటే కార్బన్ అంటే కార్బన్కి 6, దాని మాలిక్యులర్ వెయిట్ ఎంత? 12. 12 ప్లస్ ఓకే ఎంత? 8. మాలిక్యులర్ వెయిట్ ఎంత? 16. ఓకేనా? అర్థమైందా? ప్లస్
ఓటుకి ఎంత? 16 × 2 = 32. మనం తెలిసిందే కదా, రాసుకున్నాం. ఇక్కడ 2 × సి ఎంత? సి ఎంత? 12 ప్లస్ ఓటు ఎంత? 32. ఓకేనా? ఇది 56 ప్లస్ 32 గివ్స్ రైజ్ టు 12 ప్లస్ 32 ఎంత? 2 × 12 + 32 = 44. ఓకేనా? ఈ 56 + 32 ఎంత అవుద్ది? 56 + 32 గివ్స్ ఈక్వల్ టు 88. ఇది గివ్స్ రైజ్ టు 2 × 44 = 88. అంటే ఈ రెండు ఈక్వల్ అయింది కదా. ఈక్వల్ అయితే ఇది ఈక్వేషన్ అనేది మనం సాల్వ్ చేసినట్టు అర్థం అనమాట. ఓకేనా? మనం ఒక చిన్న కింద రాసుకుందాం. మన ఎలాగొచ్చింది ఇప్పుడు 56 + 32 = 88 మనకు వచ్చింది అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. ఇక్కడ 56 by 56 = 1 కదా. ఇక్కడ 1 kg ప్లస్ 32 by 56 ఎంత అవుద్ది చూద్దాం. 4తో కట్ చేద్దాం. అంటే 4 8 4 1 4 4. ఓకేనా? 8/14 వచ్చింది. అంటే 2 4 2 7. అంటే 4/7 kg ఆఫ్ ఆక్సిజన్ రిక్వైర్డ్ అవుతుంది టు ప్రొడ్యూస్ ఎంత అవుతుంది? 88/56. ఓకే, 11 4 4 11 88 4 1 4 4 4 16. అంటే 11/14 వచ్చింది. 14 kg ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది. దీని అర్థం ఏంటంటే, ఒక కేజీ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ని బర్న్ చేస్తే, అంటే 4/7 kg ఆఫ్ ఆక్సిజన్ రిక్వైర్ చేసి బర్న్ చేసామనుకో 1 kg ఆఫ్ కార్బన్ని, టు ప్రొడ్యూస్ 11/14 kg ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ వస్తుందని చెప్పాడు అనమాట. ఓకేనా? ఓకేనా గైస్? 1 kg ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇస్ బర్న్ బై యూజింగ్ 4/7 kg ఆఫ్ ఆక్సిజన్ టు ప్రొడ్యూస్ 11/14 ఆఫ్ కేజీ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది చెప్తున్నాను అనమాట. అంటే అర్థమైందా? ఏదైనా సరే ఒక ఫ్యూల్ని బర్న్ చేయడానికి ఎంత ఆక్సిజన్ రిక్వైర్ అవుతుంది అని చెప్పడాన్నే మనము కంబషన్ ఆఫ్ ఫ్యూల్స్లో మనం సాలిడ్స్లో చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ఒక ఈక్వేషన్ ఉంది. ఈక్వేషన్ ఏంటంటే, ఇది ఫార్ములా గైస్, థియరిటికల్ ఆర్ మినిమం మాస్ ఎయిర్ రిక్వైర్డ్ ఫర్ కంప్లీటెడ్ కంబషన్ ఈక్వల్ టు 1 kg ఆఫ్ ఫ్యూల్ అనమాట. 1 kg ఆఫ్ ఫ్యూల్కి ఎంత మినిమం మాస్ అనేది రిక్వైర్ అవుతుంది ఫర్ కంప్లీట్ కంబషన్ అవడానికి? ఫార్ములా దానికి 100/23 × 8/3 + 8H2 + S − O2 ఇన్ కేజీస్లో ఉంటుంది అనమాట. ఇది మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఫ్రెండ్స్ కంబషన్ ఆఫ్ ఫ్యూయల్స్ ఇన్ సాలిడ్స్లో. నెక్స్ట్ వీడియోలోని గ్యాసెస్ గురించి చెప్తాం. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. జై హింద్.